ఇళ్ల నిర్మాణంలో 15000 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స. ప్రభుత్వం ఖర్చు పెట్టిందే అంత లేనప్పుడు 15000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సుమారు 15000 కోట్ల నుంచి 10000 కోట్లు అవినీతి జరిగిపోయింది. ఖర్చు పెట్టిందే అంత డబ్బు లేదు. ఏ రకంగా అభివృద్ధి జరిగిపోయింది అంటే 15000 కోట్ల రూపాయల దగ్గర వచ్చి ల్యాండ్ పర్చేసింగ్కి ల్యాండ్ డెవలప్మెంట్కి వెళ్తే ఆ 15000 కోట్లు తిరిగిసామా తిరిగిసారా ఏంటి ఏ విధంగా అసలు మీరు మబ్బు పెడతామంటే ప్రజలు అమ్మడానికి అమాయకులు అనుకుంటున్నారా చెబులో పువ్వు పెట్టుకుని తిరుగుతాం అనుకుంటున్నారా మాది ఎంత ఖర్చు పెట్టింది ఎంత శాంక్షన్ చేసింది ఎంత ఎక్స్పెండ్ అయింది అందులో అక్కడ ఏం జరిగిందండి అది కనీసం ఎక్సర్సైజ్ చేసావా చేయకండి ఇస్తా రాజ్యంగా మాట్లాడతారంటే చూస్తూ ఊరుకుంటారా ప్రజలు అమాయకులు అనుకుంటున్నామని చెప్పిందని నమ్మడానికి నువ్వేమి నీ యుగపురుషుడు బా. జగనన్న ఇళ్ల నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలు నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స. ప్రభుత్వం లక్షల ఇళ్లను నిర్మిస్తోందని 2-3 ఏళ్ల తర్వాత చూస్తే ఈ విషయం పవన్ కు అర్థమవుతుందని చెప్పారు. ఎందుకు ఆలస్యమైన బాధ్యత మాకు కొన్ని సమస్యలు ఉన్నాయంటే ఏమి డబ్బు సంపాదించుకునే సమస్యలు మీకు టైం సరిపోతుందా మీకు ఆస్తులు దోచడానికి సమస్య మీకు టైం సరిపోతుందా ఇల్లు కట్టడానికంటే ఎవరికి ఇంటి మీద కట్టాలి ఒక మాట చెప్తే నిలబడాలని లేదు. ఇవాళ ఇళ్ల నిర్మాణం అనేది ఇంకో 2 సంవత్సరాలు పోతే 2-3 సంవత్సరాలు పోతే మొత్తం ఏవైతే కడుతున్న 30 లక్షలు ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ 2 కలిపి ఇవన్నీ 31 లక్షలు పోతే కొత్త ఊర్లు తయారవుతాయి చెప్పారా చెప్పడే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కాలనీలు కాదు ఈ ఊర్లే పట్టణాలే టౌన్షిప్లు వస్తాయి ఎందుకంటే విజయనగరంలో కొడుతుంది 12000 అంటే ఒక టౌన్షిప్ అది వచ్చే క్రియేటివ్. ఓ 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తే చూస్తే అప్పుడు తెలుస్తుంది అప్పుడు సంవత్సరం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకో సంవత్సరం వెళ్ళిపోయి ఏమో అని గోల పెడితే ఏం తెలుస్తుంది నీకు.